ఈ సినిమా ధ్రువ రిలీజు చేయడానికి చాలా రకాల డేట్లు, అంటే రిలీజ్ చేద్దాం అనుకుంటే డిమానిటైజేషన్ అన్నారు, డబ్బులు చెల్లవన్నారు, ఎవరి దగ్గర డబ్బులు లేవన్నారు. సరే దాన్ని పో జరుపుకుంటూ వస్తున్నాం, 2వ తారీఖు అనుకున్నాం, అందరూ క్యూల్లో ఉంటారు, జీతాలు బ్యాంకులో వేసుకుని డ్రా చేస్తాను. అది నిజమే అయింది. ఈ మాట చరణ్ చెప్పాడు, ఫస్ట్ వీక్ వద్దు మామ, ఈ ఫస్ట్ వీక్ వేరే రకంగా ఉంటుంది అని అన్నాడు. కరెక్టే. కనుక 9వ తారీఖున మొన్నటి వరకు, మొన్న మధ్యాహ్నం వరకు 9 కరెక్టా కాదా జనం దగ్గర డబ్బులు 100 రూపాయల నోట్లు ఈ మధ్య బయటికి తీయట్లేదు వీళ్ళు, అందుకని తీస్తున్నారా లేదా, ఇటువంటి అనేక సందేహాల్లో ఉన్న నాకు మొన్న మధ్యాహ్నం క్లియర్ అయిపోయింది. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయం, దన్న బుకింగ్ స్టార్ట్ అయినాయి. సో నాకు అర్థమైంది, జనం చాలా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా చూడడానికి. ఏం పర్వాలేదు అని అనిపించి ఆ రోజు నుంచి చాలా సంతోషంగాను ధైర్యంగాను ఉన్నాను. చరణ్ గురించి ఒక విషయం చెప్పాలి, నాకు కొడుకుతో సమానం, కానీ స్టేజ్లో ఇంతమంది మీరు ఇష్టపడే అతని గురించి నేను 2 మాటలు చెప్పకపోతే అది సమంజసం కాదు, అందువల్ల మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది కొన్నేళ్ల క్రితం. అతను ఫిలిం స్కూల్కి బాంబేలో వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఆడిషన్ చేస్తారు. ఆడిషన్ చేసిన సీడీని చిరంజీవి గారు ఇంట్లో చేస్తూ పిలిచారు, వీడు ఆడిషన్ చేశాడు ఒకసారి చూద్దాం రా అని. అక్కడ ఆడిషన్ చేసిన అంటే అప్పటి వరకు చరణ్ ఏం చేస్తాడు అంటే చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో ఇతను వస్తే బాగుంటుంది, ఓ పెద్ద మెగాస్టార్ కొడుకు అని ఒక ఆశ ఉంటుంది కదండి ఎవరికైనా. ఆశ ఉంది కానీ ఎంతవరకు నెరవేర్ద్ది అనేది మాకు తెలియదు. ఆ రోజు ఆ సీడీ వేసి, ఆ సీడీ 10 నిమిషాల్లో అర్థమైంది అయిపోయాడు ఇతను యాక్టర్ అయిపోయాడు అనేది. సో ఇట్ వాజ్ సచ్ ఎ ప్లెజర్ అండ్ ఇట్స్ సో మెమరబుల్ ఫర్ మీ టిల్ టుడే. ఆ రోజు ఇతను పెద్ద హీరో అవుతాడు అనేది, ఆ ఆడిషన్ చూసే వరకు మాకు ఒక సస్పెన్స్ ఉండేది. అందరం కూర్చుని ఆడిషన్ చూసిన రోజున ఇక పండగ చేసుకున్నాం, మనవాడు హీరో అవుతాడు అనేది. ఐ నెవర్ షేర్డ్ దిస్ ఎనీవేర్, బట్ టుడే ఐ ఫెల్ట్ లైక్ వస్తున్నప్పుడు చరణ్ గురించి మనం, నా కొడుకు లాంటివాడు కదా ఏం చెప్తే ఏం బాగుంటుంది అన్నప్పుడు ఇది గుర్తొచ్చింది. ఇది మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. నెక్స్ట్ అరుణ్ స్వామి, సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. అండ్ అరుణ్ స్వామి, ఎవ్రీ వన్ సే యువర్ ఎ విలన్ ఇన్ దిస్, ఐ డోంట్ సీ యువర్ ఎ గ్రేట్ క్యారెక్టర్ ఇన్ దిస్, యువర్ వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే ఆ రోజు మనం 20 సంవత్సరాల క్రితం రోజాని గుర్తుపెట్టుకుని ఈ రోజుకి అరుణ్ స్వామిని అంటున్నాము, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ధ్రువాన్ని గుర్తుపెట్టుకుని అరుణ్ స్వామిని అంటారని నేను ఆశిస్తున్నాను. రకుల్, సో స్వీట్ ఆఫ్ యూ. తిరుపతి ప్రసాద్, థ్యాంక్ యూ. నాకు ఈ సినిమా నచ్చింది, ఇది నేను తీయాలి అని అన్నప్పుడు నువ్వు రైట్స్ తీసుకొచ్చి నా టేబుల్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.